భద్రాచలం ప్రాంతంపై కేసీఆర్కు ఉన్న వివక్షత మరొకసారి నిరూపితమైంది. గోదావరి నది అవతలి ఒడ్డున బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్కు భద్రాచల రామయ్యను దర్శించుకోవడానికి ఎందుకు రాడు? భద్రాద్రి రామయ్య భద్రాచలం ప్రజలకు తనకు అక్కర్లేదు కాబట్టి ఇక్కడ అడుగు మోపడం లేదు. రాముడు నడయాడిన పుణ్యస్థలమైన భద్రాచలానికి రావడానికి కేసీఆర్ కుటుంబానికి ఎందుకంత భయం? భద్రాచలాన్ని అభివృద్దికి నోచుకోకుండా తీవ్రంగా అన్యాయం చేసిన మీరు ఏ ముఖంతో భద్రాచలం ప్రజలను ఓట్లు అడుగుతున్నారు? నిరంతరం గత ప్రభుత్వాలు ఏం చేశాయని దూషించే మీరు 10 సంవత్సరాల్లో భద్రాచలానికి అమలు కాని హామీలతో మోసం చేయడం తప్ప మీరు ఈ ప్రాంతానికి చేసిందేమిటి? భద్రాచలం రామయ్యను ప్రజలను మోసపూరిత హామీలతో నయవంచనకు గురి చేసిన మీకు ఓటమి తప్పదు. సార్వత్రిక ఎన్నికల మిత్రపక్ష కూటమి కాంగ్రెస్ టీడీపీ సిపిఐ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మిత్రపక్ష కూటమి కాంగ్రెస్ టీడీపీ సిపిఐ నాయకులు మాట్లాడుతూ గోదావరి అవతల ఒడ్డున ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్కు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవాలనే ఆలోచన లేదా? ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే అది కోర్టులో ఉంది, సరే అది సాల్వ్ చేస్తాం. ఈ లోపల ముఖ్యమంత్రి నుంచి అవసరం అయితే ఇస్తా, సిఎస్టీ ఇప్పుడే మాట్లాడతా, కన్సర్న్ రిప్రజెంట్ చేయమంటే అభివృద్ధి నిధులకు ఏమేమి కావాలో కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. దాని కూడా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు రూపాయలే అంటే నేను ఏమంటానండి, బీఆర్ఎస్ నాయకులకు మీరు లోకల్లో ఉండి భద్రాచల ప్రాంత సమస్యలు తెలిసి ఏ ఒక్కరోజు కూడా మీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి లోకల్ వ్యక్తి అంటున్నారు కదా, లోకల్ వ్యక్తి టీఆర్ఎస్ లో ప్రముఖ వ్యక్తి, ఒక రాష్ట్ర నాయకుడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే భద్రాచలం అభివృద్ధి గురించి ఈ 8 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఎందుకు పోరాడలేదు అని అడుగుతున్నాను. ఏ ఒక్కరోజైనా కరోనా టైంలు కానీ వరదల టైంలు కానీ రోడ్డు మీదకి వచ్చి పరామర్శించేవారు. ఇప్పుడు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అంటేంటి? అర్థం లేని వాదన ఇది. ఇప్పుడు ఎన్నోసార్లు అడిగిందని అసెంబ్లీ ఇట్లా అడిగినాయి, బాజారు వెంకటపల్లి మొదలు పెడితే భద్రాచల కాన్ఫరెన్స్ లో అడిగిన ఎన్నో అభివృద్ధి విషయాలు, ఎన్నో నిధుల విషయాలు అడిగినావు. ఏ రోజుకి రూపాయి అది ఏమో ఏదో హడావుడు చేసిన శిలాపలు కూడా కూడిపోయింది, దానిలో పెట్టుకున్నారు. అంటే అది బీఆర్ఎస్ కి భద్రాచలం మీద అంత ప్రేమ ఉంది, మీరు ఆలోచించండి ప్రజలారా. దయచేసి విద్యుమైన ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. బీఆర్ఎస్ మరొకసారి గెలిపిస్తే ఇంతకంటే దారుణంగా భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోమని చెప్పే పరిస్థితి ఉంది. వాస్తవం చెప్తాను, ఎందుకంటే ఏ రోజు కూడా భద్రాచలం తెలంగాణ ప్రాంతం చూడలేదు, ఏ అభివృద్ధి పరంగా కూడా చూడలేదు. మళ్ళా నిన్న ఇదే ముఖ్యమంత్రి గారు అక్కడ అంటాడు, మీరు పిలబాగా భద్రాచలం అసెంబ్లీని గెలిపిస్తే దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి దళితుడికి చెప్పినట్టు వాస్తవంగా కేసీఆర్ కి భద్రాచలం నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది మనకు అర్థమైతేనే ఉంది. ఆనాడు తెలంగాణ కోసం పోరాడినప్పుడు కూడా ఈ భద్రాచలం కూడా ఆయన పరిధిలో లేదు. 1996 నాటి తెలంగాణే కావాలని కోరినటువంటి వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు. 1956 అని అంటే ఆనాడు మన ప్రాంతం అంతా ఈ కాకినాడ తిరువంచి నుంచి కాకినాడ వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కాబట్టి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మన ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. ఎక్కడైనా ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ స్పందించి ముందుండి పనిచేసే దాంట్లో కొద్దిమీరయ్య గారు పనిచేస్తూ ఉన్నారు, దెబ్బలాడుతూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో ఫస్ట్ మన కొద్దిమీరయ్య గారిని కూడా అడిగారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి రండి, మీకు మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితిలో నాకు మంత్రి పదవి ఏమొద్దు, నన్ను నమ్ముకున్న జనం కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యల కోసం నేను ఉంటాను తప్ప పార్టీ మారనని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొద్దిమీరయ్య గారు మాత్రమే.